వెల్కమ్ టు మైరా మీడియా. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్న తరుణంలో రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి మరో పార్టీలోకి వెళుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అదే ఇప్పుడు పాణ్యం నియోజకవర్గంలో జరిగింది. ప్రస్తుతం పాణ్యంలో గౌరు చరిత వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆవిడ ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసి తన పదవికి కూడా రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్లేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అది కూడా మార్చి 9వ తారీఖున అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ అంశాల గురించే మాట్లాడేందుకు ఆవిడ ఒక ప్రెస్ మీట్ని నిర్వహించారు. అందులో ప్రధానంగా మనం గమనిస్తే ఆ పార్టీ నుంచి నేను బయటికి రావడానికి కారణాలు ఏంటి అన్నది ఆవిడ వెల్లడించారు. అందులో ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారిలో ఉన్న నిజాయితీ జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపించలేదు అంటూ ఆవిడ వ్యాఖ్య చేయడం, అలాగే మాకు ప్రత్యర్థిగా ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకొని ఆయనతో కలిసి పనిచేయడం ఎంతవరకు సబబు అంటూ కూడా ఆవిడ వెల్లడించారు. గతంలో పాణ్యం నియోజకవర్గంలో ఎవరూ పార్టీకి అండగా లేనప్పుడు మేము ఈ పార్టీలోకి వచ్చాము, అలాంటిది మాకే మీరు ఇలా అన్యాయం చేస్తే ఎలా అని జగనన్నను ప్రశ్నిస్తే ఆయన మాకు ఎమ్మెల్సీ ఆఫర్ చేశాడు. అది కూడా ఏంటి, మేము ముఖ్యమంత్రి అయిన తరువాత మీకు ఎమ్మెల్సీ ఇస్తాము అనేసి అన్నారు. కానీ అలా ఎమ్మెల్సీ పదవికి ఆశ పడితే మేము మా కార్యకర్తలకు దూరం అవుతాము, మాకు ఇదే అవకాశం గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తామన్నప్పుడు కూడా ఇదే అవకాశం ఇదే ఆఫర్ అయితే వాళ్ళు చేశారు. కానీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉండాలి, నా నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండాలి, నా నియోజకవర్గ అభివృద్ధి చూసుకోవాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేగా బరిలో ఉన్నాము, గెలిచాము. మరి అలాంటిది వీరు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఎమ్మెల్సీ పదవికి ఎలా ఆశపడతానంటూ ఆవిడ మీడియా ముఖంగా వెల్లడించారు. ఇదే సమావేశంలో గౌరు వెంకటరెడ్డి అంటే గౌరు చరిత గారి భర్త గౌరు వెంకటరెడ్డి కూడా మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారితో అయితే ఆ కుటుంబంతో కానీ ఆయనతో కానీ మాకు చాలా సాన్నిహిత్యంగానే ఉన్నాము, ఎందుకంటే గతంలో ఆయనకు జీవిత ఖైదు విధించారు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారే అండగా ఉండి ఆయనను బయటికి తీసుకురావడం జరిగింది. అలాంటి కుటుంబాన్ని కాదని మీరు ఎందుకు ఇప్పుడు ఈ పార్టీని వీడుతున్నారు అని అడగ్గా కాటసాని రాంభూపాల్ రెడ్డి అనే వ్యక్తితో చేతులు కలపడం కంటే అంటే నా నియోజకవర్గ ప్రజలకు నేను దూరమై ఎమ్మెల్సీ పదవి తీసుకోవడం కంటే కూడా సూసైడ్ చేసుకోవడం మంచిది అంటూ ఆయన ఎంతో ఆవేదనతో ఆయన మాటలు మాట్లాడడం కూడా మనం మీడియా ముఖంగానే చూసాం. ఏది ఏమైనా ఎన్నికలు సమీపించే సమయానికి పార్టీకి అండగా ఉన్న ఇలాంటి నాయకులు ఆ పార్టీని వీడి వెళుతూ ఉండడం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక విధంగా మైనస్ అనే చెప్పాలి. కానీ ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని గుర్తించాలి, ఏంటంటే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనే వ్యక్తి గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి 60,000 పైచినుకు ఓట్లను అయితే సంపాదించుకున్నారు. కానీ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో అక్కడి ప్రజలు గౌరు చరిత గారిని 11,000 భారీ మెజారిటీతోనే గెలిపించారు. కానీ అదే ఇప్పుడు వీరిద్దరి మధ్యన పోటీ ఉంటే టికెట్ ఎవరికి ఇవ్వాలని అనే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మంచిదే, కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి అక్కడి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది, ఆయన ఖచ్చితంగా ఈసారి గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి, మా సర్వేలో తేలింది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు గౌరు చరిత గారికి చెప్పినప్పటికీ ఆవిడైతే వినట్లేదు అని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా గౌరు చరిత కుటుంబానికి మేము అన్యాయం చేయము అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినా వీరు కూడా వినకపోవడము, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో టీడీపీకి కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో టీడీపీ వారు ఎమ్మెల్యేలను ఆకర్షించే పనిలో ఉన్నప్పుడు గౌరు చరిత గారికి కూడా మంచి ఆఫర్లనే ఇచ్చారంట. కానీ వాటికి ప్రలోభాలకు గురి అవ్వకుండా గౌరు చరిత గారు మాత్రం జగన్ వెంటే నడిచారు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ అదే టీడీపీ వారు మళ్ళీ ఇప్పుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ పాణ్యం నియోజకవర్గం అన్నది ఎవరి ఖాతాలో పడుతుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. పాణ్యం నియోజకవర్గంలో ఈసారి గెలుపు ఎవరిది ఉండబోతుంది అంటే టీడీపీదా లేదా వైసీపీదా అన్న మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ని అందించే మా మైరా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.